ప్రేమ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో కామన్. కానీ ఆ ప్రేమ బంధం పెళ్లి వరకు వెళుతుందో లేదో అన్నదే అసలు విషయం. కొంతమంది మధ్యలో బ్రేకప్ అయితే మరి కొంతమంది ప్రేమ గెలిపించుకుని పెళ్లి చేసుకుని జీవితాంతం సంతోషంగా ఉంటారు. సామాన్యులే కాదు, సెలబ్రిటీలకు సైతం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇటీవల కాలంలో ప్రేమ పేరుతో రిలేషన్షిప్ లో కొనసాగుతూ ఆ తర్వాత అన్ని మరిచిపోయి బ్రేకప్ చేసుకోవడం లాంటివి చేస్తున్నారు కొంతమంది. కానీ మరికొంతమంది మాత్రం ప్రేమించిన వారు ఇక మాకు సర్వస్వం అంటూ పెళ్లి వరకు తమ ప్రేమబంధాన్ని తీసుకెళ్తున్నారు. ఇలాంటి జోడీలు బాలీవుడ్ లో ఎక్కువ ఉన్నాయి అని చెప్పాలి. ఇక ఇలా బాలీవుడ్ లో ప్రేమించుకున్న కొన్నాళ్లకే పెళ్లి చేసుకున్న జంటలలో కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ జంట చెప్పారు, వీరి మధ్య ప్రేమ బంధం కొన్నాళ్లే ఉంది. కానీ గ్యాప్ తీసుకోకుండా మాంగళ్యం తంతునానేనా అనేసారు ఈ ప్రేమ జంట. ఇక కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ సైతం ఎన్నో రోజుల పాటు చిట్టాపట్టాలేసుకుని తిరగడమే కాదు ఇక ప్రేమను కూడా పెళ్లితో గెలిపించుకుని ఒకటయ్యారు. ఇక ప్రియాంక చోప్రా తన కంటే చిన్నవాడైన నిక్ ప్రేమలో పడిపోయింది. ప్రేమ గుడ్డిది కదా, వీరి విషయంలో అదే జరిగింది. ఇక వీరిద్దరికీ డెస్టినేషన్ వెడ్డింగ్ జరగగా అమెరికాలో కాపురం పెట్టారు ఈ జంట. ప్రేమ ఎంత మధురం అనే పదానికి విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ మధ్య లవ్ స్టోరీ కేరా ఫడ్రస్. వీరిద్దరు తమ ప్రేమ బంధానికి పెళ్లి అని ప్రమోషన్ ఇచ్చేశారు. ఇక ఇటీవల తల్లిదండ్రులుగా వారికి మరో ప్రమోషన్ కూడా వచ్చేసింది. ఇక అటు రణవీర్ సింగ్, దీపికా పదుకొనే సైతం ఎక్కువ కాలం ప్రేమించుకోలేదు. కొన్నాళ్ల పాటు ప్రేమలో ఉండి ఆ తర్వాత పెళ్లి చేసుకుంది ఈ జంట. ఇప్పుడు ఈ లిస్టులో చేరిపోయాడు రణబీర్ కపూర్, అలియా భట్. వీరి ప్రేమ పెళ్లికి కాస్త సమయం పట్టినా వీళ్ల ప్రేమను మాత్రం గెలిపించుకున్నారు. వయస్సును పట్టించుకోకుండా, ఎన్నో పెళ్లి అన్నది పరిగణలోకి తీసుకోకుండా ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లారు ఈ జంటలు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియో నీ తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.